हेलो फ्रेंड्स, नेनु मी कोमली वसंत मुंदुगा वेलकम टू कोमली व्लॉग्स। फ्रेंड्स, ई रोज कोमली व्लॉग्स लो ओक मंची टेस्टी अयिन पुल्ल पुल्लटी गोंगूरतो चेस्तुन्नानु। अदि बिर्यानी रेसिपी। दीन्नि उलोचारलो चाला चाला टेस्टीगा चेस्तारंडि वाळ्ळु। नेनु मोन्न होटल की वेळ्ळिनप्पुडु वाळ्ळनि अडिगि ए विधंगा चेस्तारनि अडिगानु। एं लेदंडि, चाला सिंपल। मनं चेसुकुने विधानंलोने ఆ మసాలా ప్రిపరేషన్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది। అది ఎలానో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్లి చూసేద్దాం। దానికన్నా ముందు నా ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కోమలీ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలానే లైక్ అండ్ షేర్ చేయండి। మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కి కూడా చెప్పి షేర్ చేపించండి, లైక్ చేపించండి, మంచి కామెంట్స్ చేపించండి। అలానే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసేయండి। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందు నేను కుక్కర్ లో చేస్తున్నానండి ఈ గోంగూర బిర్యానీ। मरी दान कोसम कुकर पेटेसुकुन्ना। इप्पुडु इंदुलोकी नूने नेय्यि वेसेसुकुंदाम। चूसारु कदा, नेय्यि ओक 4 स्पून्लु गानी 3 स्पून्लु गानी वेसुकोवच्चुंडि। मंची टेस्ट वस्तुंदि। नेनु आल्रेडी 2 टाइम्स दीनि ट्राई चेसि इप्पुडु मीतो षेर चेसुकुंटुन्नानु। नूने कूडा वेसानु चूसारु कदा। कोंचेम दीनि कागनिद्दाम। మనకి నెయ్యి నూని కాగే లోపుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి। ఇది ఓల్గర మసాలా। మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటాయో అన్ని వేసేసుకొని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాం। వీటిని మొత్తం షాజీరాతో సైతం వేసేసానండి। అన్ని కూడా ఇదొక రకమైన పౌడర్ చేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగలకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది బిర్యానీ। మరి ఇదంతా ఇప్పుడు ఫైన్ గా పౌడర్ చేసుకుందాం। చూసారు కదా, పౌడర్ రెడీ చేసుకున్నాను। మనకి కొంచెం కాగిపోయింది కదా। ఇప్పుడు ఇందులోకి లైట్ గా షాజీరా కొంచెం నేను ఆల్్రెడీ పౌడర్ లో వేసుకున్నా, అయినా కొంచెం వేస్తున్నాను। అలానే రెండు బిర్యానీ ఆకు చిన్నవి, ఎందుకంటే మనం పౌడర్ వేసుకుంటాం కాబట్టి బిర్యానీ స్మెల్ వస్తుంది కానీ బిర్యానీ లాగా కనపడాలి కదా, అందుకోసం అలా వేసాను అన్నమాట। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడి వేసేసుకుందాం। సరే కదండి, కొంచెం అది మసాలా అనేది మనకి వేగిపోవాలి। ఈ విధంగా మనకి కొంచెం వేగుతున్నప్పుడు మనం ఇంకొక మసాలాని రెడీ చేసుకుందాం। ఈ లోపు దానికన్నా ముందు మన మసాలా కొంచెం ఫ్రై అయ్యింది కదా। ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఈ విధంగా సన్నంగా ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ సరిపోతుందండి పెద్ద సైజు, నేను ఇందులోకి వేసేస్తున్నాను। ఈ కొంచెం బాగా కలిపేసుకున్నా ఇలా। ఇది మగ్గే లోపు మనం ఇంకో మసాలా ప్రిపేర్ చేసుకుందాం। सेम जार लोकी अल्लम कुंचम ఒక 5 ముక్కలు వేస్తున్నాను। వెల్లుల్లిపాయలు కూడా ఒక 8 వేస్తున్నాను। పచ్చిమిర్చి ఒక 6 వేస్తున్నాను। ఇలా చిన్న చిన్నగా ముక్కల్లాగా తించుకొని వేసుకోండి। ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా తించి వేసుకోండి। అలానే కొత్తిమీర కొంచెం కొంచెమే వేయండి, ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా ఈ స్మెల్ డామినేట్ చేస్తుందన్నమాట। అలానే పుదీనా కూడా కొంచెమే వేస్తున్నాను నేను। ఇవన్నీ వాటర్ అవసరం లేదు, కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి। పేస్ట్ లాగా చేసేసుకుందాం। ఓకే, ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేసే చూసారు కదా, చూసారా ఈ విధంగా రావాలి। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా, ఇది వేసేసుకుందాం ఇందులోకి। ఇది పేస్ట్ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి। అంటే హోటల్స్ లో తినేటప్పుడు ఇట్లాంటి వాటికి ఏంటంటే బాస్మతి రైస్ ఎక్కువగా యూస్ చేస్తారండి, కానీ మామూలుగా ఏంటంటే నేను మా పిన్ని వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు, వాళ్ళు ఎట్లా చేసుకుంటారంటే జీరా రైస్ అని అమ్ముతారు మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి। ఆ రైస్ తో గాని మీరు చేసుకోగలిగితే అసలు ఇంకా బాస్మతి రైస్ జోలికి కూడా పోరు, అంత టేస్టీగా ఉంటుంది। వాటిని తెలుగులో చిట్టి ముత్యాలు అంటారండి, చాలా బాగుంటాయి ఈ రైస్. మనం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పని ఉండదు, చాలా చాలా బాగుంటాయి। చూసారా, ఇవి ముందుగా నానబెట్టే పని కూడా లేదు। మీకు ఒకవేళ ఇవి లేకపోతే మీరు బాస్మతి రైస్ తో చేసుకోవచ్చు, లేదు బాస్మతి రైస్ వద్దు చిట్టి ముత్యాలు దొరకలేదు అని అనుకుంటే మనం రెగ్యులర్ గా ఇంట్లో యూస్ చేసే రైస్ ఉంటుంది కదా, దాంతో కూడా మనకి గోంగూర బిర్యానీ చాలా బాగుంటుందండి। మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేశాక మీరే అంటారు చాలా చాలా బాగా వచ్చింది కోమలి అని। ఇదే ప్రాసెస్ తో చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది। టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది అన్నమాట, సూపర్బ్ అంటారు మీరే। ఇప్పుడు ఇందులోకి మనం గోంగూర యాడ్ చేసుకుందాం। మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి గోంగూర। దీన్ని శుభ్రంగా పొట్టు తీసేసి చక్కగా కడిగేసాను।
ఈ విధంగా ఇందులోకి వేసుకుందాం గోంగూర చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది కనుక మనకి ప్రాబ్లం ఉండదు ఇది ఈ విధంగా వేసేసుకొని ఫ్లేమ్ ని హై లో పెట్టుకోండి ఎందుకంటే ఇందులో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అంత వేసేసాక ఈ విధంగా కలిపేసుకుందాం ఒక 2 నిమిషాలు దీన్ని మీడియం లోనే పెట్టుంచాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే మనకి గోంగూర అనేది బాగా మెల్ట్ అయిపోతుంది అలానే ఇలా కొట్టుకోండి అప్పుడు ముక్క ముక్కలాగా ఉంటుందన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారా మనకి మొత్తం గోంగూర అంతా మగ్గిపోయింది సరే ఈ విధంగా అనుకుంటే మనకి గోంగూర నలిగిపోతుందన్నమాట అంటే ముక్క ముక్కలాగా తగలకుండా రైస్ తో మిక్స్ అయిపోతుంది ఓకే మనకి బిర్యానీ చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి అన్ని రెడీ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది రైస్ మనం నానబెట్టే పని కూడా లేదు అప్పటికప్పుడు కడుక్కొని వేసేసుకోవచ్చు మనం చూసారా ఈ విధంగా అయిన తర్వాత నేను కొంచెం అంటే గార్నిష్ లాగా ఉంటదని జీడిపప్పు వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలానే బంగాళ దుంపలు కూడా వేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచేస్తే మనకి పొటాటోస్ కూడా బానే త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం నేను కారం కొంచెమే వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు ఇది పుల్లగా ఉంటేనే బాగుంటుంది అలానే సాల్ట్ ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి అది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మనం కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి పొటాటోస్ ఉడకలేదని బాధపడొద్దు ఎందుకంటే మనకి కుక్కర్ లో కనుక అవి కూడా చక్కగా ఉడుకుపడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం ఇందులోకి 3 గ్లాసెస్ నేను తీసుకున్నానండి జీరా రైస్ అదే చిక్కి ముత్యాల రైస్ 3 పావులు దీంతో వండుతున్నాను నేను తీసుకున్నాను రైస్ ఇదే కప్ తో 1కి 2 కదండి వేసుకుంటాం అట్లా కాకుండా ఇది తక్కువ వేసుకుందాం ఎందుకంటే గోంగూరలో వాటర్ ఉంటది కదా అందుకు కొంచెం తక్కువ వేస్తున్నాం నాలుగు ఐదు గ్లాస్ కి 2 కాబట్టి మనం 5 గ్లాసెస్ ఆల్్రెడీ వేసుకున్నాం 5 ఉంపా వేస్తున్నాం చూడండి ఇది సరిపోతుంది మామూలుగా అయితే అంటే 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ వేస్తాం కదండి గోంగూరలో కూడా 6% వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఇలా సరిపోతుంది అన్ని వేసేసాం వాటర్ మనకి బాగా తర్లాలన్నమాట బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఈ లోపు మనం ఏం చేయాలంటే రైస్ ని శుభ్రంగా కడుక్కొని పెట్టేసుకుందాం ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి వాటర్ ఎట్లా తిరుగుతుందో ఈ పొజిషన్ లో మీకు salt సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్నాం కదా చిట్టి ముచ్చాల రైస్ జీరా రైస్ చూసారా ముచ్చాల అన్నందుకు తగ్గట్టుగా ఉంటాయండి చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట భలే ఉంటాయి ఇది రైస్ కూడా మనం ప్యాకెట్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది కడుగుతున్నప్పుడు కూడా ఈ గంజి కూడా చాలా మంచిదండి మామూలుగా కూడా రైస్ మనం కుక్ చేసుకోవచ్చు ఈ గంజి చాలా వరకు కూడా కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుందని విన్నాను నేను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను రైస్ అంతా యాడ్ చేసేసాక ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి ఇంక ఇందులోకి మనం ఏ ఒక్కటి కూడా వేయక్కర్లేదండి ఇంక అంతే మనం వేసిన మసాలా సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం మనం విజిల్ పెట్టేసుకుందాం ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది ముందు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టండి తర్వాత విజిల్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ సరిపోతుంది లో ఫ్లేమ్ లో పెట్టేస్తే మనకి 2 విజిల్స్ వచ్చాక బంద్ చేసేసుకోవచ్చు ఓకే విజిల్ సెట్ చేసేసానండి ఇప్పుడు మనకి 2 విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మీడియం లో పెట్టుకుందాం లో ఫ్లేమ్ లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది 2 విజిల్స్ వచ్చాక బంద్ చేసుకొని కొంచెం మనకి విజిల్ అంతా అంటే ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం ఓకే ఇది కొంచెం ప్రెజర్ పోయే వరకు కూడా ఇలా వదిలేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారా విజిల్ పోయింది
चूसर कदा मंची स्मेल गोंगूर बिर्यानी चक्कर पर्फेक्ट उड़की इंत चाला सिंपल चला ईजी अ मैं गोंगूर बिर्यानी दी मूल गोंगूर पलाव अटार दी सर्व चेक मैं वाटर चाल तक वैसा अना इंत पड़ पड़ी मुद्दला वो चला चला मंची स्मेल वस्तु मरी विधा रेडी चेसकोनी वेड़वेगा मैं गोंगूर पलाव अदेन गोंगूर बिर्यानी तेद मरी ट्राई चेसी मेला कमेंट्स थैंक यू फॉर वाचिंग फ्रेंड्स। ओके फ्रेंड्स ना वीडियो नच्चिनట్లయితే लाइक चेंडी शेयर चेंडी मरी अपडेट्स कोसम कॉमली व्लॉग्स तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी।